हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला रेसीपी वच्ची ईजी रेसीपी अंडी, वंकाय पच्चड़ी। मुंदुगा अयिते मूडु वंकायलु, नालुगु ऐदु पच्ची मिरपकायलु, रेंडु टमाटा पल्लु तीसुकोनी नीटु कड़िगी कट चेसुकोवालंडी। अलागे चिन्न निम्मकाय सैदंत चिंतपंडु तीसुकोवाली। तीसुकोनी स्टव् वेलिगिंचि कड़ाई पेट्टी, कड़ाई वेडैन तर्वात अंदुलोकी हाफ टी स्पून आवालु, हाफ टी स्पून की तक मेंतुलु वेसुकोवालंडी। इंका तक्कुवने वेसुकोवाली मेंतुलु। वेसुकोनी इला कोद्दिगा वेगिन तर्वात इंदुलोकी ఒక టీ స్పూన్ నర ఆయిల్ వేసుకోవాలండి। ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీ స్పూన్ మినపప్పు వేసి ఇవి కానీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి। మెంతులు ఎప్పుడైనా సరే ఎక్కువ వేసుకోకూడదు, లేకుంటే చేదు వస్తాదండి। చూసి వేసుకోవాలి మెంతులు మనము పచ్చడికి తగ్గట్లు। ఆ తర్వాత ఇవి ఇలా వేగిపోయిన తర్వాత మినపప్పు శనగపప్పు ఇందులోకి ఎండుమిర్చి, 3 ఎండుమిర్చి వేసుకున్నానండి। పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదండి, 4 5 పచ్చిమిరపకాయలు వేసి ఇవి గాని ఇందులోనే వేసి వేయించుకోవాలండి। ఇలా ఒక 2 నిమిషాలు ఇవి గాని వేయించుకొని తీసి చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకోవాలి మనము। వేసుకొని మిక్సీ పట్టుకోవాలి। ఇదే కడాయిలోకి మనం కట్ చేసుకున్న వంకాయలు వేసుకోవాలండి। వేసి కొద్దిగా హాఫ్ టీ స్పూన్ కి ఇంకా తక్కువ ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలండి। ఈ వంకాయలు మగ్గేలోపు మనం ఇది మినపప్పు శనగపప్పు ఆవాలు అన్నీ వేయించుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అవి చల్లారిపోతే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీకి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి। ఎక్కువ మెత్తగా ఉంటే పచ్చడి అంతగా బాగుండదండి, కొద్దిగా బరక బరకగా ఉండాలి, అప్పుడు పచ్చడి బాగుంటుంది। ఇలా మిక్సీకి పట్టుకొని పక్కన పెట్టుకోండి। వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి। ఆలోపు ఈ వంకాయలు అయితే ఇలా మగ్గిపోయాయండి। ఇలా మగ్గిన తర్వాత ఈ వంకాయల్లోకి కానీ 1 టీ స్పూను ఆయిల్ వేసుకున్నానండి। ఆయిల్ వేసి మగ్గనిచ్చాను, ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గనివ్వాలండి। వంకాయలు కానీ టమాటా పండ్లు కానీ మనము శనగపప్పు మినపప్పు అన్నీ వేయించుకున్నాం కదా, లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి। ఆ తర్వాత ఈ టమాటా పండ్లు వేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు కానీ నీటు కడిగి వేసుకొని ఇలా కాసేపు ఒక 2-3 నిమిషాలు మగ్గనివ్వాలండి। ఈ టమాటా పండ్లు మగ్గిపోయినాయి కాబట్టి గంటెతోటి ఇలా ఇలా వత్తితే మెత్తపడిపోతాయండి। ఈ వంకాయలు టమాటా పండ్లు చింతపండు అయితే మగ్గిపోయింది, ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మినపప్పు ఈ ఆవాలు ఈ పొడిని వేసేసుకోవాలండి। వేసుకొని ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని చల్లారనివ్వాలి। చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి। పచ్చళ్ళు ఎప్పుడైనా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, అంతగా బాగుండదు, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి। ఒకసారి ట్రై చేయండి, అన్నంలో కానీ దేంట్లోకైనా రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి వంకాయ పచ్చడి, ఒకసారి ట్రై చేయండి। ఇలా మిక్సీ జార్ మిక్సీ పట్టుకున్న తర్వాత అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు ఎండుమిర్చి కరేపాకు జీలకర్ర ఆవాలు అన్నీ వేసుకొని మొత్తం కాసి ఒక 2 నిమిషాలు వేయించుకోండి। వేగిన తర్వాత మనము మిక్సీకి పట్టుకున్న పచ్చడి ఒక గిన్నెలోకి తీసుకొని అందులోకి వేసేయండి, అంతే। ఎంతో రుచికరమైన వంకాయ పచ్చడి అయితే రెడీ, చాలా టేస్టీగా ఉంటుందండి। వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, సింపుల్ రెసిపీ, సూపర్గా ఉంటుంది। అన్నంలోకి ఇంత నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో తెలియచేయండి। అన్నంలోకి ఇంత నెయ్యి వేసుకొని లంచ్లో తింటే సూపర్గా ఉంటుందండి పచ్చడి। వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, లైక్ తప్పకుండా లైక్ చేయండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।